నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ లోని ట్రాఫిక్ అధికారులనైతే భయపెడుతున్న అంశం గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందామన్న. ప్రతి ఏటా రన్ ఓవర్ ప్రమాదాలు అయితే ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఎవరైతే ఈ యొక్క రన్ ఓవర్ ప్రమాదాలు మనం చూసుకుంటేనా, ఇప్పుడు మనకు సమీపంలోనే ఒక బ్రిడ్జి కనబడుతుంది. అంత దూరం వెళ్ళి మనం బ్రిడ్జి దాటాలని చెప్పి రోడ్డుకు అడ్డంగా అయితే చాలా మంది దూరేస్తూ ఉంటారు. దీనివల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పి ఏటా కువైట్ లో మనం చూసుకుంటే 243 ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి, ఈ యొక్క ప్రమాదాలు జరిగితే ఇబ్బంది లేదు, ప్రాణ నష్టం, తీవ్రమైన మానవ గాయాలు లేకపోతే శాశ్వత వైకల్యం. బాగా గుర్తుపెట్టుకోండి అన్న, మీరు రోడ్డు దాటేటప్పుడు ప్రాణ నష్టం చనిపోతారు, లేదంటే తీవ్రమైన గాయాలు ఉంటాయి. ఒక 5-6 నెలలో సంవత్సరమో మనం కాళ్ళు ఇరిగినప్పుడు కట్టుకుంటే మళ్ళీ లేచి తిరుగుతాం, లేకుండా ఉంటే కానీ శాశ్వత వైకల్యం, కాలు కానీ చేయి కానీ తీసేయడం జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఎక్కువగా పిల్లలు, ప్రవాసులు ఉన్నారని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలైతే రోడ్డుకు అడ్డదిడ్డంగా దూరేస్తూ ఉన్నారు, కారులో ఎవరైతే వస్తున్నారో వాళ్ళైతే గుద్దేసి వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది అలా గుద్దేసి వెళ్ళిపోయినప్పుడు ఎవరు గుద్ది వెళ్ళిపోయినారని కూడా వారి యొక్క ఆచూకీ కూడా తెలియడం లేదని చెప్పి, ఒకవేళ ఇప్పుడు మనం చూసుకుంటే చాలా మంది పాదచారుల తప్పే అని చెప్పి కోర్టు కూడా వెల్లడించడం జరిగింది. ఈ యొక్క నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్లే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే వెల్లడించడం జరిగిందన్న. ఎవరైనా సరే పాదచారులు రోడ్డు దాటేటప్పుడు దయచేసి మనకు రోడ్డు మీద తెల్ల లైన్లు గీసింటారన్న, అక్కడన్నా దాటండి, లేకపోతే మీకు కనపడే వంతెన మీద నుంచి అన్నా వెళ్ళి దాటండి అని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే చెప్తున్నారన్న. మనమైతే దేశంగాని దేశం వచ్చాం. మనం చూసుకుంటే 80వ నెంబర్ కానీ 5వ నెంబర్ కానీ పెద్ద పెద్ద మనకు రోడ్లు, రింగ్ రోడ్లు మనం చూసుకుంటే అక్కడ కూడా చాలా మంది మన వాళ్ళు ప్రవాసులు చూసుకుంటే నిర్లక్ష్యంగా అయితే రోడ్లు దాటుతూ ఉంటారు. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మనం దేశంగాని దేశం వచ్చాం కాబట్టి మన జాగ్రత్తల్లో మనమైతే ఉండి ఆ యొక్క దేశం ఏర్పరిచిన ఏవైతే చట్టపరమైన రూల్స్ ఉన్నాయో అవి పాటించాలని అయితే మిమ్మల్ని కోరుతూ ఉన్నానన్న. ఎందుకంటే ఈరోజు ప్రాణం పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ ఏదైనా తీవ్రమైన గాయాలైతే ఒక 5-6 నెలలో సంవత్సరము ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటే బయటపడతాం. ఒకవేళ శాశ్వత వైకల్యం, కాలు చేయిపోతే మనం ఇంటికి వెళితే మన వాళ్ళ పరిస్థితి ఏమి, మీరు ఒకటి ఆలోచించండి. మీరే ఇప్పుడు కుటుంబ పోషకుడుగా మీరు ఇంత దూరం వచ్చి డబ్బులు సంపాదించి మీ యొక్క కుటుంబాన్ని అయితే ఆదుకుంటూ ఉన్నారు, మీకే కాలు చేయకపోతే జీవితాంతం మీ కుటుంబానికి అండ ఎవరు, మిమ్మల్ని చూసుకుంటే వాళ్ళు ఎవరని ఒక్కసారి ఆలోచించండి అన్న. ఎందుకంటే ఒక్క క్షణం నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణం అయితే పోతూ ఉంది. అలాగే ఒక నిండు ప్రాణం పోతే పోలేదు, దాని వెనకాల కొన్ని జీవితాలు అయితే బలవుతాయన్న. కేసుల్లో పాదచారుల తప్పే 97% ఉందని చెప్పి కోర్టు కూడా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క కేసులు కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ విచారణ సమయంలో ఎవరైతే పాదచారులు రోడ్డు దాటుతూ ఉన్నారో వాళ్ళయే ఎక్కువ తప్పు ఉందని చెప్పి కోర్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా 3% మనం చూసుకుంటే ఎవరైనా సెల్ఫోన్ డ్రైవింగ్ చేస్తూ మనిషి దాడుతూ ఉన్నా కానీ చూసుకోకుండా కుద్దడం, అలాగే ఏదైనా కొన్ని ప్రాణ నష్టాలు అయితే జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే చెప్పడం జరిగిందన్న. అలాగే పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే కార్లు తోలుతూ ఉన్నారో, డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫోన్లు వినియోగించకుండా ఉండాలని చెప్పి ట్రాఫిక్ అధికారులు అయితే కోరడం జరిగిందన్న. ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారన్న, రోడ్డు దాటేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారని నేను మిమ్మల్ని అయితే కోరుకుంటూ ఉన్నానన్న. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తేనా, జై హింద్.